నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయినా ఎన్నో పోషకాలు ఉన్న రాగి ఇడ్లీలను చూపించబోతున్నాను నేను చూపించిన విధంగా చేస్తే టేస్టీగా రావడమే కాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి పర్ఫెక్ట్ కొలతలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగి ఇడ్లీలను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు రాగులను వేసుకోవాలి ఇప్పుడు అందులోనే హాఫ్ కప్పు వరకు బియ్యం వేసుకోవాలి మీరు బ్రౌన్ రైస్తో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టూ కప్స్ వరకు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళను తీసేయాలి ఇప్పుడు నీళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ త్రీ కప్స్ వరకు వాటర్ పోసుకొని ఒక పది గంటల పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు వేరొక బౌల్లో హాఫ్ కప్పు వరకు మినప్పప్పు వేసుకోవాలి దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని పప్పును కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఈ కడిగిన నీళ్ళను పడేసి మళ్ళీ దాంట్లో టూ కప్స్ వరకు వాటర్ పోసుకొని ఒక ఆరు గంటల పాటు పప్పుని బాగా నాననివ్వాలి చూడండి ఆరు గంటల తర్వాత పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ కప్పు వరకు దొడ్డు అటుకులు తీసుకున్నానండి ఇప్పుడు అందులో కొన్ని వాటర్ పోసి అటుకులను కూడా శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్ళను తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని కడిగి పెట్టుకున్న అటుకులను కూడా అందులో వేసి కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రాగులను వేసుకొని దాంట్లో పావు కప్పు వరకు వాటర్ పోసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకొని దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ను కూడా అందులోనే వేసుకొని ఈ పిండి మొత్తాన్ని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పిండి కొంచెం చిక్కగానే ఉంది మనం ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు వాటర్ అవసరమైతే వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక పది గంటల పాటు బాగా పులియనివ్వాలి ఇప్పుడు ఒక పది గంటల తర్వాత చూడండి పిండి బాగా పులిసిపోయింది ఈ పిండి బాగా ఫర్మెంటేషన్ అయింది కదండి మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకొని మనకి ఎంత అవసరమో పిండి అంత పిండిని వేరొక గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ బట్టి నీళ్లు వేసుకోవాలి నాకు దీంట్లో నీళ్ళు అవసరం లేదండి ముందుగానే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని లాగా వేసుకోవాలి ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు ఉడికిపోయండి ఈ ఇడ్లీలని స్టవ్ పైన నుండి తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలకు తీస్తే చాలా బాగా వస్తాయండి ఈ ఇడ్లీలని పల్లె చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్దీ అయినా ఈ రాగి ఇడ్లీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి